దొంగతనాలు చేసే వారిని చూసే ఉంటాం కానీ ఇక్కడ దొంగతనం చేసిన వ్యక్తి చాలా తెలివిగా ప్రవర్తించాడు 50 ప్లేట్ల పూరిని ఓ వ్యక్తి ఆర్డర్ చేసి ఆన్లైన్లో డబ్బులు పంపిస్తారంటూ బాధితుడి అకౌంట్ నుంచి 25000 రూపాయలు అపహరించిన సంఘటన కరీంనగర్ జిల్లాలోని జంబికుంట పట్టణంలో చోటు చేసుకుంది మరి వివరాలలోకి వెళ్లి చూద్దాం చందన హోటల్ యజమాని మొగ్లికి ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఇండియన్ ఆర్మీలో పని చేస్తానని తనకు 50 ప్లేట్ల పూరి కావాలని తాను హుజరాబాద్ నుంచి బయలుదేరుతున్నానని చెప్పాడు నిజమే అనుకున్న మొగ్లి 50 ప్లేట్ల పూరి తయారు చేసి అదే నంబర్ కి ఫోన్ చేసాడు తాను బయలుదేరుతున్నానని డబ్బులు ఆన్లైన్ ద్వారా పంపిస్తానని ఏటిఎం కార్డ్ నంబర్ చెప్పాలని అన్నాడు తనకు ఏటిఎం కార్డ్ లేదని చెప్పడంతో ఎవరిదైనా వాట్సాప్ లో పంపించాలని చెప్పడంతో మొగ్లి పంపించాడు ఏటిఎం కార్డు ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన ఆ వ్యక్తి వచ్చిన మెసేజ్ చెప్పాలని కోరాడు మొగిలి చెప్పడంతో మరో రెండు సార్లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి 25000 రూపాయలు కాజేశాడు అకౌంట్ లో డబ్బులు కట్ అవుతున్న విషయాన్ని గమనించిన ఏటిఎం కార్డు వ్యక్తి మరోసారి వచ్చిన ఓటిపి చెప్పలేదు జరుగుతున్న మోసాన్ని గమనించి అతనికి ఫోన్ చేస్తే హిందీలో మాట్లాడాడు వచ్చిన ఓటిపి చెబితే డబ్బులు వస్తాయని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు ఆ వ్యక్తి దీంతో తనకు జరిగిన మోసాన్ని గమనించిన మొగిలి పోలీసులకు వివరిస్తూ ఫిర్యాదు చేశాడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మనల్ని మోసం చేసే వారు కూడా ఉంటారని తెలుసుకోండి।